హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో నేను ఒక మంచి స్నాక్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి ఆనియన్ సమోసా ఈ ఆనియన్ సమోసాని మనం సమోసా షీట్స్ని ప్రిపేర్ చేసుకోకుండా అప్పటికప్పుడు క్విక్గా అయిపోయేలా చాలా సింపుల్గా ఈ ఆనియన్ సమోసాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అంతకన్నా ముందు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఈ ఆనియన్ సమోసాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లోకి మైదాపిండిని తీసుకోవాలి తర్వాత ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకొని ఈ పిండి మొత్తాన్ని థిక్ పేస్ట్లా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కడ లమ్స్ లేకుండా ఈ పిండి మొత్తాన్ని సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఈ పిండి అనేది కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని ఒక పక్కన పెట్టుకొని పిండిని కలుపుకుందాం ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్ వరకు మైదా పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి ఇంతవరకు ఈ విధంగా ఎవరైనా ఆనియన్ సమోసాని ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఈ పిండి మొత్తాన్ని కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని మరీ సాఫ్ట్గా కలుపుకోకూడదండి అలానే గట్టిగా కూడా కలుపుకోకూడదు మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఈ ఆనియన్ సమోసాని షీట్స్ని ప్రిపేర్ చేసి ఎలా చేసుకోవాలి అనేది నేను వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి చూసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మనం పిండిని ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూతను పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి ఈలోపు స్టఫింగ్ రెడీ చేసుకుందాం దానికోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక నాలుగింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పసుపు ఒక చిటికెడు వేసుకొని తర్వాత కారం వేసుకోవాలి కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని గరం మసాలాను వేసుకోవాలి అది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఫైనల్గా ఇందులోకి కొంచెం కొత్తిమీరను వేసి ఈ మసాలాలన్నీ ఆనియన్స్కి పట్టే వరకు కలుపుకోవాలి ఈ ఆనియన్ సమోసాలో నేను ఎటువంటి వెజిటేబుల్స్ని ని యాడ్ చేయట్లేదండి నచ్చిన వాళ్ళు క్యారెట్ ని కానీ అటుకుల్ని కానీ వేట్నైనా కూడా వేసుకోవచ్చు ఇలా ఈ మసాలా అంతా బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం సమోసాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం మనం ముందుగా మైదా పిండిని కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండి మొత్తాన్ని ఒక టూ త్రీ మినిట్స్ వరకు సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇలా ఈ పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న రౌండ్ బాల్స్లా చేసుకోవాలి ఇలా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం పిండిని తీసుకొని దీన్ని రౌండ్ బాల్లా చేసుకున్న తర్వాత దీనికి కొంచెం పొడి పిండిని చల్లుకొని ఈ చపాతీ ముద్దని మనం చపాతీలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం పిండిని చల్లుకుంటూ ఈ చపాతీ ముద్దను మొత్తాన్ని పెద్ద షీట్లా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి చూసారు కదా మనకి చపాతి అనేది ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుందాం దానికోసం ఒక నైఫ్ని తీసుకొని ఈ చపాతీ మొత్తాన్ని ఎడ్జెస్ అన్నిటినీ సమానంగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను ఇలా ఈ చపాతీని కట్ చేసుకున్న తర్వాత దీన్ని త్రీ ఈక్వల్ పీసెస్లా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి సమోసా షీట్ అనేది ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఇలా త్రీ ఈక్వల్ పార్ట్స్లో కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క షీట్ని తీసుకొని మీద కొంచెం పొడి చల్లుకుంటూ ఒక ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మిగిలిన చపాతీ పిండి మొత్తాన్ని ఇలానే పీసెస్లా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి మనం ఈ షీట్స్ మీద కొంచెం పొడి పిండిని చల్లుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవడం వల్ల మనకి షీట్స్ అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి చూసారు కదా ఇలానే మిగిలిన షీట్స్ అన్నిటినీ ప్రిపేర్ చేసుకుందాం సమోసా షీట్స్ని ప్రిపేర్ చేయడం కష్టం అనుకున్న వాళ్ళు ఈ సమోసాలని ప్రిపేర్ చేయడం రాని వాళ్ళు ఒకసారి ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టు ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ఉంటుంది సమోసా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇలా అన్ని పీసెస్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం వీటిని సమోసాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం ఫస్ట్ ఒక సమోసా షీట్ని తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని ఒక కోన్ షేప్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం చేతిలోకి తీసుకొని మనకి ఈ సమోసా అనేది కోన్ షేప్లోకి చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ లేయర్లోకి ఇందులోకి స్టఫింగ్ని పెట్టుకోవాలి మనం ముందుగా ఆనియన్ స్టఫ్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఇందులో పెట్టుకోవాలి ఇలా సరిపోను స్టఫింగ్ని పెట్టుకున్న తర్వాత దీన్ని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ఎడ్జ్ నుంచి క్లోజ్ చేసుకొని మనం ముందుగా పిండిని కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని ఈ ఎడ్జెస్కి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ చివరి లేయర్ని కూడా క్లోజ్ చేసుకొని ఈ ఎడ్జెస్ అన్నిటినీ క్లోజ్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా మనకి సమోసా అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాం ఇలానే మిగిలిన సమోసాలన్నింటినీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి చూసారు కదా మనకి సమోసాలన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం వీటిని టీ ఫ్రై చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో ఒక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఒక్కొక్క సమోసాని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ సమోసాలని మనం ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదండి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఈ సమోసాలని మనం బాగా క్రిస్పీగా రావాలి అని అనుకుంటే వీటిని ఇలా ఒక లో ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో నుంచి బయటికి తీసి మళ్ళీ తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత తీసుకుంటే ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి అలా కాకుండా మనం అప్పటికప్పుడు చేసుకునేలా అయితే ఇలా డైరెక్ట్గా ఒకేసారి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది చూశారు కదా మనకి సమోసాలు అనేవి ఒక మంచి కలర్ వచ్చేసాయి ఇప్పుడు మనం వీటిని బయటికి తీసుకుందాం ఇలా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకొని మిగిలిన సమోసాలని కూడా ఇలానే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ సమోసా అనేది రెడీ అయిపోతుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్